వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి నిరాశ పరిచినటువంటి సంక్రాంతి అన్నమాట. ఎందుకంటే తను పవర్ లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2.5 ఏళ్ల తర్వాత కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్నారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, సంక్రాంతికి కొత్త మంత్రివర్గం ఏర్పాటు అవుతుందని ఆశపడ్డారు. ఎందుకంటే ఇప్పటికీ 2.5 ఏళ్ళు దాటిపోతుంది, అంటే ఇప్పుడు ఒక రోజు పోయినా వీళ్ళకి వచ్చేటువంటి పదవి పోయినట్టే కదా, అన్ని రోజులు అవకాశం కోల్పోయినట్టే కదా. దాదాపుగా 90% మందిని మారుస్తాను, ఒక 10% మందిని మాత్రమే మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ టైము అయిపోయింది, ఈ ఎవరు ఏంటి అన్నది కూడా ఇంతవరకు ఏమీ ఐడెంటిఫై కాలేదు. ఆ మధ్యన బాలినేని శ్రీనివాసరెడ్డి మాటలు అందరినీ మారుస్తానన్నారు, 100% మారుస్తానన్నారు, 90% కాదన్నారు లాంటిది విన్నాం. ఆ తర్వాత కసరత్ ఏదో చేస్తున్నారన్నారు, కానీ ఏమైందో తెలియదు. వాస్తవంగా సంక్రాంతి సంబరాల్లో ఎలా కొత్తగా పదవులు వచ్చినప్పుడు సంబరపడతారు, అలాగే పదవులు పోయినటువంటి వాళ్ళు బాధపడతారు. కాబట్టి బాధపడినటువంటి వాళ్ళని పండగ టైంలో బాధపెట్టే లేదా, లేకపోతే అసలు కసరత్తే చేయలేదా, లేదా అసలు మంత్రివర్గ విస్తరణ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారా, ఇది తేలాల్సినటువంటి అంశం. బట్ ఆశపడ్డటువంటి వాళ్ళకి నిరాశ అయింది, పోతుందని ఆందోళనతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక రోజు గడిచింది అన్నటువంటి సంతృప్తి మిగిలింది.